హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అనేది ఏ విధంగా పెట్టాలనేది చూపిస్తానండి. మామిడికాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. మామిడికాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటిని తుడుచుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకొని ఈ విధంగా మనం ముక్కలు అయితే కొట్టేసుకోవాలి. బయట కూడా కొట్టిస్తారండి, అదైనా పర్వాలేదన్నమాట. నేనైతే ఇంట్లోనే ముక్కలు అయితే కొట్టేశాను. కొట్టి ఒక బేషన్లోకి తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పోపు అనేది చల్లారాలి కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ మనం పోపు అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. కొన్ని దంచనివి కూడా కొన్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ముక్కల్ని కొలుచుకోవాలి. ఇలాంటిది కిలో డబ్బా ఉంటుంది కదా, కేజీది, అలాంటి డబ్బాతో కానీ లేదంటే గిన్నెతో కానీ మనం కొలుచుకోవాలి. ఇప్పుడు మనం కిలో డబ్బాతో మనకు ఒకటింబావు కప్పు అయితే అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం కారం కూడా ఒక పావు కిలోకి పావు కిలో కారంలాగా మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక కిలోకి పావు కిలో సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇదే పక్క కొలతలతో వేసుకోండి. ఒక గుప్పెడంతా జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఆవాల పొడి కూడా సేమ్ క్వాంటిటీని తీసుకోండి. ఇదంతా కూడా వేసుకొని అంతా కూడా మంచిగా మిక్స్ వేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను చూడండి, కిలో డబ్బాతో కొలిస్తే మనకి కిలో ముక్కలకి పావు కిలో కారం, పావు కిలో సాల్ట్ అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి పోపుని చల్లారిన తర్వాత వేసేసుకోవాలి. పోపుని చల్లారిన తర్వాతనే వేసుకోండి, లేదంటే పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది అన్నమాట. పోపు చల్లారిన తర్వాత వేసుకొని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకోండి, ఆయిల్ సరిపోలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా కుదురుతుందండి. పక్క కొలతలతో చేసేసుకోండి, సూపర్గా మనకు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఆవాల పొడి వేయడం వల్ల మనకు ముక్కలు కూడా గట్టిగానే ఉంటాయన్నమాట, మెత్తపడదన్నమాట ముక్క వచ్చేసి. 3 డేస్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా మనకు, చూసారు కదండి ఆయిల్ ఏ విధంగా వచ్చిందో. అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకుంటే మనకు మ్యాంగో పికిల్ అనేది రెడీ అయిపోయినట్లే. మీరు వీడియోని అంతా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.